ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి వైఎస్ జగన్ ఒక లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారు అంటున్నారు జగన్. ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదని, విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా అని జగన్ అంటున్నారు. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు జగన్. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అంటున్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉంటుంది, ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలి అని లేఖలో సూచించారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, ఈ లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం, వాటితో పాటుగా ఇంకా ఇతరత్ర అంశాలు ఏమన్నా ఉన్నాయా, దానికి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? ప్రధానంగా ఇప్పుడు మన జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు, పారిపోయారని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ అటు మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈరోజు వాటన్నిటికీ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఒక సమాధానం అయితే ఇచ్చారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వద్దు అనేది ముందుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకని అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడాలంటే కనీసం మాట్లాడే అవకాశం అయినా ఇస్తారా లేదా అనేది కూడా డౌట్ ఆయన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి సరైన ప్రతిపక్షానికి అంటే ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు, ఎవరైతే ఎక్కువ సీట్లు ఉన్నాయో వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది అనేది కూడా ఆయన దాంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకి రావాలని ఉన్నప్పటికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏ విధంగా ప్రజా సమస్యలు మేము చెప్పగలము అనే అంశాన్ని ఆయన అక్కడ తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ హసీనా.